హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఫోటోషాప్లో, అది కూడా అడోబ్ సిసి ఫోటోషాప్లో సాహో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్లో టైటిల్ మనం ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్కి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్న, ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ సైరా నరసింహారెడ్డి మూవీకి సంబంధించిన టైటిల్ గురించి చెప్పాను, ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇదే మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ట్యుటోరియల్ కూడా చెప్పాను, ఆ లింక్ కూడా కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ సాహు మూవీకి సంబంధించిన ఫాంట్, ఆ ఫాంట్ ఫోల్డర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. జస్ట్ ఓపెన్, ఇక్కడ చూస్తే ఒక జిప్ ఫార్మెట్ లో ఉంది, జస్ట్ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. జస్ట్ రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్, ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్లోకి ఈ ఫాంట్స్ అనేవి వస్తాయి. జస్ట్ డబుల్ క్లిక్ చూడండి, ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్, ఆటోమేటిక్గా మీ సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇలా అడుగుతుంది, ఓకే ఎస్ అంటున్నా. మళ్ళీ ఇన్స్టాల్ అవుతాయి, సేమ్ ప్లేస్లో రీప్లేస్ అవుతాయి. ఓకే, ఈ ఫాంట్స్ రెండు మన సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోయినాయి. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసరికి బ్యాట్మ్యాన్ ఫర్ ఎవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోషాప్లో సాహో టైటిల్ చూద్దాం. జస్ట్ ఫోటోషాప్, నెక్స్ట్ ఒక న్యూ పేజ్ కావాలి, ఫైల్ న్యూ, ఓకే క్రియేట్. చూస్తే మనకు ఒక న్యూ పేజ్ వచ్చింది. ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ టూల్ తీసుకొని సాహో అని టైప్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇది నాకు రీసైజ్ చేసుకుంటున్నా, జస్ట్ కంట్రోల్ టీ ఇచ్చి కొంచెం రీసైజ్, జస్ట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఫాంట్ అనేది చేంజ్ అవ్వాలి. దీనికోసం టెక్స్ట్ టూల్ తీసుకొని మనం పైన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనం బ్యాట్మ్యాన్ ఫర్ ఎవర్ అన్నాం, చూస్తే చూడండి ఇక్కడ వచ్చింది, జస్ట్ సెలెక్ట్. ఓకే, మనకి టైటిల్ అయితే వచ్చింది, కానీ కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఇక్కడ ఒరిజినల్ ఫాంట్లో చూడండి ఏ అనేది చేంజ్ అయింది, అలాగే హెచ్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఓకే, సేమ్ మనం ఫోటోషాప్లో ఇప్పుడు డిజైన్ చేసుకోవాలి. జస్ట్ ఈ లేయర్ కాపీ తీసుకుంటున్నాం, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం, అలాగే ఆల్ట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో నాకు ఏ అనేది మారాలి. ఓకే, నెక్స్ట్ కింద నాకు హెచ్ హెచ్ వరకు తీసుకుంటున్నాను. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ ఏ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ఇచ్చి రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజంటల్, ఆటోమేటిక్గా మనకి ఈ టేప్కి చేంజ్ అయింది. నెక్స్ట్ సేమ్ ప్లేస్లో పెట్టేసుకుందాం, ఎంటర్. నెక్స్ట్ హెచ్ కూడా మనం కంట్రోల్ టీ ఇచ్చి రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజంటల్, అలాగే ఫ్లిప్ వర్టికల్, ఓకే ఎంటర్. చూస్తే మనకి టైటిల్ వచ్చింది, కానీ ఏంటంటే కింద మనకి ఏ కింద కొంచెం కనబడుతుంది, సో అక్కడ ఏ అవసరం లేదు. లేయర్ రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ టైప్ అంటే ఆటోమేటిక్గా మనకి నార్మల్ లేయర్ కింద చేంజ్ అవుద్ది. ఇది టెక్స్ట్ లేయర్ కాదు, నార్మల్ లేయర్. ఇప్పుడు ఈ ఎరేజర్ టూల్ తీసుకొని డైరెక్ట్గా ఈ ఏ వరకు ఎరేజ్ చేసుకుంటున్నా. చూడండి పైన ఉన్న ఏ హైట్ చేసుకుందాం, ఈ ఏ నేను ఇలాగ ఎరేజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పైన ఉన్న టెక్స్ట్ లేయర్ ఏ లేయర్ అన్హైట్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది. ఓకే, చూస్తే మనకి టైటిల్ వచ్చింది. ఈ లేయర్స్ కూడా మనం రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ త్రీ లేయర్స్ మెర్జ్ చేసుకుంటున్నా, కంట్రోల్ ఈ. త్రీ లేయర్స్ మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ హైట్ చేస్తే మనకు ఓన్లీ పిఎన్జీ ఫార్మెట్లో టెక్స్ట్ లేయర్ వరకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఈ లేయర్ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఈ లేయర్ సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి ఆల్ట్ డిలీట్. ఓకే, నెక్స్ట్ కొంచెం నాకు బెవెల్ షేప్ కావాలి. దీనికోసం కింద ఎఫెక్ట్స్లో బ్లెండింగ్ ఆప్షన్స్లో బెవెల్ అండ్ ఎంబోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్నిక్ వచ్చేసరికి ఇక్కడ స్మూత్ ఉంది, నాకు హార్డ్ కావాలి, హార్డ్. ఓకే, నెక్స్ట్ కొంచెం డెప్త్ అనేది పెంచుకుందాం, కొంచెం సైజ్ తగ్గిస్తున్నా, టూ. సాఫ్ట్నెస్ కూడా తగ్గించుకుంటున్నా, అంటే మనకి షార్ప్గా కావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద ఒపాసిటీ మనం పెంచుకుంటే కొంచెం హార్డ్గా కనబడుతుంది, చూస్తే అలాగ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ నాకు వైట్ కలర్ ఉంది, బ్లాక్ కావాలి కాబట్టి కంట్రోల్ డిలీట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లేయర్ మనకి ఇలాగ వచ్చింది.
ఇలాగా మనం సాహో మూవీకి సంబంధించిన టైటిల్ డిజైన్ అనేది మన ఫోటోషాప్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు చాలా టైటిల్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.